హాయ్, వెల్కమ్ టు ఝాన్సీ ఛానల్. పిడకలతో ఇటుకల తయారీ, ఇల్లు చల్లదనమే కాదు పర్యావరణాన్ని కూడా రక్షిస్తుందట. ఆ వివరాలు మీకోసం. ఇండియా సంగతి మనకు తెలిసిందే, ఎండలు ఎక్కువగా ఉంటాయి, విపరీతమైన ఉక్కుపోత. వేసవిలో ఎన్ని ఫ్యాన్లు వేసుకున్నా సరిపోదు, అలాగని అందరం ఏసీలు వాడలేం కదా. మరి ఎలా ఇళ్లలో వేడి తగ్గాలంటే ఏం చేయాలి అనే ప్రశ్నకు తన వంతుగా సమాధానం వెతికాడు హర్యానాకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ శివదర్శన్ మాలిక్. ఓ మహిళ తన ఇంటికి పిడకలు వేయడాన్ని చూసిన ఆయన ఆ ఇంటి లోపల చల్లదనం ఎక్కువగా ఉండటాన్ని గమనించారు. అంటే పిడకలు ఇంటికి చల్లదనం ఇస్తున్నాయని గ్రహించారు. అలాంటప్పుడు అవే పిడకలతో ఇటుకలు తయారు చేయలేమా అనే ఆలోచన ఆయన మనసులో మెదిలింది. అదే సంచల ఆవిష్కరణకు దారితీసి శివదర్శన్ తయారు చేస్తున్న ఇటుకలు ప్రకృతికి హాని చేయవు, వాటిలో పేడతో పాటు మరికొన్ని పదార్థాలు కలిపి చేస్తున్నారు. ఈ ఇటుకలు పొడి వల్ల ఇళ్లలో వేడి 7 డిగ్రీలు తగ్గుతోందని తెలిసిందే. ఇళ్ల నిర్మాణంలో వాడే కాంక్రీట్ వేడిని పెంచుతుంది. శివదర్శన్ ఇటుకల వల్ల కాంక్రీట్ వాడకం కూడా బాగా తగ్గిపోతుంది, అందువల్ల ఇళ్లలో వేడి తగ్గుతుంది. కాంక్రీట్ వల్ల పర్యావరణానికి హాని కూడా. ఇందుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ట్వీట్ని నార్వేలో మాజీ పర్యావరణ మంత్రి ఎరిక్ సొల్హెమ్ పోస్ట్ చేశారు. ఆవు పేడ వేపతో తయారు చేసే ప్లాస్టర్ వల్ల ప్రొఫెసర్ ఏడాదికి 10 లక్షలు సంపాదిస్తున్నారని తెలిపారు. ఈ ట్వీట్ని నవంబర్ 22 పోస్ట్ చేయగా ఇప్పటి వరకు 3.72 లక్షల మందికి పైగా చూశారు, 12,000కు పైగా లైక్స్ వచ్చాయి. ది బెటర్ ఇండియా చేసిన ఇంటర్వ్యూలో శివదర్శన్ తన వేదిక ప్లాస్టర్ గురించి చెప్పారు. దాన్ని పేడ, మట్టి, ఇతర సహజ పదార్థాలతో తయారు చేసినట్లు వివరించారు. ఈ ప్లాస్టర్ బయట నుంచి వచ్చే వేడిని ఇళ్లలోకి రానివ్వదని తెలిపారు. దేశంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు, కరెంటు వాడకాన్ని తగ్గించేందుకు ఇది మేలు చేస్తుందన్నారు. సుదర్శన్ గోగ్రిచ్ బిక్స్ పేరుతో పేడతో ఇటుకలు తయారు చేస్తున్నారు. ఈ ఇటుకలు 70% వేడిని ఇళ్లలోకి రాకుండా ఆపుతాయని చెబుతున్నారు. వీటిని సాధారణ ఇటుకల కంటే 7 రెట్లు తక్కువ ధరకే ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ఇన్నోవేటివ్ ఐడియాస్కి ప్రశంసలు దక్కుతున్నాయి.